గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు నిన్న కురిసిన కుంభవృష్టికి హుజూరాబాద్ నియోజకవర్గం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. దాదాపు 300 mm నుంచి మొదలుపెట్టి 375 mm దాకా అంటే 30 సెంటీమీటర్ల నుంచి 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దానివల్ల ఇవాళ కమలాపూరు, జమ్మికుంట, ఇల్లంతకుంట, వేణువెంక మండలాలు అంత అతలాకుతలం అయిపోయినాయి. కొన్ని వందల ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. పదల సంఖ్యలో ఇళ్ళు కూలిపోయినాయి. వాగుల పక్కపంటున్నటువంటి మొత్తం గ్రామాలన్నీ కూడా నీట మునిగినాయి. రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఎలిబాక గంగారం మొదలు పెడితే ఇవాళ వేణువెంక జమ్మికుంట రోడ్డు బంద్ అయిపోయింది. అదేవిధంగా మడిపల్లె రోడ్డు బంద్ అయిపోయింది. ఇట్లా అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయినాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి రెవెన్యూ అధికారులని గ్రామాలకు పంపించి ఎక్కడెక్కడైతే నీట మునిగినాయో ఇండ్లు వాళ్ళకు తక్షణ సహాయం కింద బియ్యమో కిరోసిన్ అవి అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో ప్రజలకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మొత్తం అందరి ఎంఆర్ఓలతోటి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు కొంత అలర్ట్ చేసినప్పటికి కూడా జరిగిన నష్టం పూడ్చలేదు కాబట్టి కనీస సహాయంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. రెండవది, భూపాలపల్లి జిల్లా కొన్ని మండలాల్లో, చిట్యాల లాంటి మండలంలో 60 సెంటీమీటర్ల వర్షం, అంటే మొత్తం క్లౌడ్ బస్ట్ అయినట్టుగా వర్షం పడి మొత్తం అక్కడ ప్రజానికమంతా కూడా అతలాకుతలం అయిపోయినాయి. వేల ఎకరాలలో పంటలు మునిగిపోయినాయి. వేల ఎకరాలలో పొలాలన్నీ కూడా కోతకు గురైపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం దాని మీద కూడా చర్య చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. కడెం ప్రాజెక్టు విషయంలో గతంలోనే కడెం ప్రాజెక్టు అనేక సందర్భాల్లో ఈ ప్రమాదాలకు గురవుతుందని చెప్పి వార్తలు వచ్చినాయి. కానీ ఎందుకో ప్రభుత్వం నిమ్మకు నిరంతరం వివరించింది తప్ప దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఇవాళ మొత్తం గేట్లలో 4 గేట్లు మొరాయిస్తున్నట్టుగా, మిగతా గేట్లు కూడా మోటార్లతోటి లిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేకపోతే ప్రజలే వాళ్ళంతట వాళ్ళు దాన్ని మాన్యువల్గా లేపుకొని నడుపుకుంటూ ఉన్నారు. కానీ ఇవాళ మంత్రి కూడా పోయినట్టు, ఎమ్మెల్యే గారు పోయినట్టు అక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి. చేతులు ఎత్తేసి ఇక దేవుడే కాపాడాలి దీని నుంచి అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందే. ప్రభుత్వం ఎంత పేలవంగా పనిచేస్తుందో, ఎంత అజాగ్రత్తగా ఉంటుందో దానికి సాక్ష్యం ఇవాళ కడెం ప్రాజెక్టు కనుక తెగితే అనేక వేల వేల ఎకరాల పంటలు పోతాయి, భూములు కోతకు గురైపోతాయి, గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే నిష్ణాతలు పంపించి ఆ కడెం ప్రాజెక్టు ఆపరేషన్ని దాన్ని బాగు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.